తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలకు వైద్యము ఉచితంగా అందించాలి. ఏ పేదవాడు కూడా వైద్య సహాయము అందక మరణించిండన్న వార్త తెలంగాణ రాష్ట్రంలో వినకూడదు అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు చాలామంది తెల్ల రేషన్ కార్డు తీసుకుంటున్నారు. ఎందుకని ఆయన అడిగితే, మాకు ఆరోగ్యశ్రీ కార్డుకు ఉపయోగపడుతుంది, లేకపోతే వైద్య సహాయం కోసం ఈ కార్డు ఉపయోగపడుతుందని. అందుకే మా పెద్దలు, మిత్రుడు దామోదర్ రాజనరసింహ గారితో నేను మాట్లాడి ఈ రెండింటిని సెపరేట్ చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి, ఆ ప్రతి పౌరుడికి ఒక హెల్త్ ప్రొఫైల్ బిల్ చేసి, ప్రాథమికంగా ప్రతి వ్యక్తికి ఉన్న బ్లడ్ గ్రూప్ కావచ్చు, అతనికి ఉన్న చిన్న చిన్న సమస్యలు కావచ్చు, పెద్ద సమస్యలు కావచ్చు, ముందే వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు ఒక యూనిక్ కోడ్ ఇచ్చి ఒక డిజిటల్ కార్డ్ ఇస్తే, అతను ఏదైనా హాస్పిటల్కి వెళ్ళి ఆ డిజిటల్ కార్డు హాస్పిటల్లో ఇస్తే, కంప్యూటర్లో ఒకసారి ట్యాప్ చేస్తే అతనికి అంతకుముందు ఏం టెస్టులు చేసిండ్రు, ఏ వైద్యం అందించిండ్రు, అతనికి ఏం సమస్యలు ఉన్నాయి, అతను ఏం మెడిసిన్స్ వాడిండు అంతకుముందు, ఇప్పుడు ఏం చేయాలి అన్నదానికి కూడా డాక్టర్లకు వెసులుబాటుగా ఉండడానికి, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ ప్రొఫైల్ కార్డ్ని క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ప్రభుత్వం వైపు నుంచి ఉచితంగా వైద్యం అందించడమే కాదు, ఈచ్ ఇండివిజువల్ పర్సన్కి ఒక హెల్త్ కార్డ్ ఇచ్చి, ఆ హెల్త్ ప్రొఫైల్లో వాళ్ళకు ఉండే అన్ని అసలు హెల్త్ చెకప్ చేసి, వాళ్ళ బ్లడ్ గ్రూప్ నుంచి వాళ్ళ పూర్తి వివరాలు, వాళ్ళకు గతంలో అందించిన వైద్య ఏమి అనేది కూడా అందులో పెట్టే విధంగా దాన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాము. నా సూచన, నా విజ్ఞప్తి మెడికవర్ యాజమాన్యానికి, మా ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడానికి సాంకేతికంగా మీ వైపు నుంచి సహకారం కావాలి. ఎందుకంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయాలంటే వాళ్ళ హెల్త్ చెకప్ చేయాలి, వాళ్ళకు ఉండే మొత్తం వివరాలను అందులో పొందుపరచాలి అని అంటే, దాన్ని ఏం చేయాలనో ఎలా చేస్తే ఈజీగా ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా తప్పుడు బిల్లులు చేసే వాళ్ళకు కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీని దుర్వినియోగం చేసే వాళ్ళని కానీ, లేదా వైద్యం చేసి చేయక బిల్లులు రాసి మందులు రాసే వాళ్ళ వివరాలు కూడా మాకు, వాటిని ఈ డిజిటలైజ్ చేస్తే గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో మాకు సీఎం రిలీఫ్ ఫండ్లో ఈ మధ్యకాలంలో కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. మనుషులు బాగానే ఉన్నారు కానీ వాళ్ళకు వైద్యం చేసినట్టు రికార్డ్స్ క్రియేట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్స్ నుంచి కోట్ల రూపాయలు కొంతమంది కొల్లగొట్టారు. ఇట్లాంటి వాటిని నియంత్రించడానికి కూడా ఈ హెల్త్ ప్రొఫైల్ అనేది పనికొస్తుంది. ఎందుకంటే పేషెంట్ ఇన్నోసెంట్ ఉంటాడు, ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే, మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో, అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిరో అందులో కనుక్కోగలిగినప్పుడు, హాస్పిటల్ మారినప్పుడు డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా, లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందిందా అని అంటే, వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెడికల్ టూరిజం హబ్గా చే ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలి, ఆ వైద్యం ఉచితంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. దీనికి సంబంధించి మీ వైపు నుంచి కూడా అవసరమైన మేరకు మా మంత్రి గారు మీ సహకారం తీసుకుంటారు, మీ నుంచి విలువైన సూచనలు తీసుకుంటారు, మా ప్రభుత్వం కూడా వాటిని అమలు చేస్తుంది. చివరగా నాది ఒకే మాట, హాస్పిటళ్ళకి ఎంతమంది వచ్చిండ్రు అనే లెక్క కంటే యాజమాన్యానికి నా సూచన, ఎంతమంది నవ్వుకుంటూ ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిండ్రో వాళ్ళని లెక్క కట్టండి. వీలైనంత మేరకు ఎవరు హాస్పిటల్కి పోవద్దనే నేను కోరుకుంటా. ఎవరైనా బాధతోనో కష్టంలోనో సమస్యతోనో హాస్పిటల్కి వస్తే మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ వెళ్ళేటట్టుగా చూడాలి అని చెప్పి మెడికవర్ యాజమాన్యానికి, వారి సిబ్బందికి, ఇది ఎవరో బిల్లులు చెల్లిస్తే
దానికోసం పనిచేస్తున్నట్టు కాదు. ఇది ఇది ఒక సామాజిక బాధ్యత. పర్టికులర్ దిస్ ప్రొఫెషన్ ఈజ్ వెరీ వెరీ అటెన్షన్తో చేసే ప్రొఫెషన్, గౌరవంతో. ఎందుకంటే ఎక్కడైనా అబద్ధాలు చెప్తారు, ఎవరైనా కానీ డాక్టర్ దగ్గర అబద్ధం చెప్పలేరు కదా. నిజాలు మీ ముందలే చెప్తుండ్రు అని అంటే మీరు కూడా వాళ్ళని అంతే నిబద్ధతతోని వైద్య సేవలు అందించాలి. డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది మెడికవర్ యాజమాన్యం మీద. డబ్బులో కోణం ఒకటే కాదు, సేవ చేయాలన్న దృక్పథంతో కూడా వాళ్ళు పనిచేస్తారనే నమ్మకం ఉంది. తప్పకుండా వాళ్ళు చేయాలి. ఈ నగరానికి ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి మాస్టర్ ప్లాన్ తీసుకొస్తున్నాం తొందరలోనే, ఈ నగరానికి టెక్స్టైల్ పార్కును తొందరలోనే ప్రారంభించబోతున్నాం. ఇది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే నగరంగా హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, ఇవన్నిటినీ ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటి అన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్షా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా. మెడికవర్ వల్ల ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగిందని నేను వినాలనుకుంటున్నా. ఆ దిశగా సిబ్బంది యాజమాన్యం పనిచేయాలని తెలియజేస్తూ మరొక్కసారి మేము యాజమాన్యాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.